ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ లో భాగంగా వేములవాడ పట్టణంలో మాల మహానాడు సంఘం నాయకులు గుర్రం తిరుపతి ఆధ్వర్యంలో పలు కళాశాలను బంద్ చేశారు. అనంతరం అక్కడికి పట్టణ పోలీసులు చేరుకుని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్గీకరణ పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు. భారత్ బంద్ లో భాగంగా పట్టణంలోని స్కూల్స్ కళాశాలలు బంద్ చేశామన్నారు. ఈ బంద్ లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు పీటల సతీష్, రొండి రాజు, సంటి మహేష్, గుర్రం రాంబాబు, పీటల నరేష్, పీటల వెంకటేష్, నీరెడ్డి తిరుమల్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో కాలేజీలు, స్కూళ్ళు, పెట్రోల్ పంపులు, సినిమా హాళ్ళు బంద్ చేయడం జరిగింది. మరి వర్గీకరణ ఏదైతే ఉందో ఇది పూర్తి రాజ్యాంగ వ్యతిరేకం. దీని పాలకులు కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించి ఈ వర్గీకరణను వ్యతిరేకించి పాలకులు కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మాల మహానాడు పట్టణ కమిటీ తరఫున తెలియజేస్తున్నారు.